మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు? అంటే ఇది పాటను బట్టి ఉంది సార్. ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది. నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహన భోగరాజు గారు అనుకుంటా. మోహన భోగరాజు, ఐ లవ్ దట్ వాయిస్. ఆవిడ వాయిస్ చాలా, అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా సినిమాకి అసలు మీ దృష్టిలో పడింది ఆ వాయిస్? అంటే మాకేంటంటేనండి, అసలు మూవీ అప్పుడు లేదు అది. ఆ లాస్ట్కి బుల్లెట్ బండి పాడి తనే. సో తమను అండ్ అవును త్రివిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట, అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి. సో ఆవిడ తనకొళ్ళు, అలాగే గీతామాధురి గారు కూడా, గీతామాధురి మొన్న అఖండలో యాయా జైబాలయ్య పాట అసలు, అంటే ఇద్దరు వాసులు ఇష్టం ఎరగ పాడేశారు అసలు. చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ చెప్పిన మోహన భోగరాజు. మోహన భోగరాజు పైగా సాయిపల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య, పెద్ద హిట్ అయింది. తన కురి బుడ్డం మీద సారంగధర్య ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది. మంగళయ్య ఆవిడది చాలా బాగుంది. సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్లు అంటే ఇష్టపడుతున్నాను. నాకు ఒక కామన్ పాయింట్, నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది. మీరు షూటింగ్ లొకేషన్కి దూరంగా